హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐసిక్స్ హెల్త్ ఛానల్. సో స్త్రీ అంటే ఏమిటి, స్త్రీ గొప్పతనం ఏంటో మనతో వివరించడానికి డాక్టర్ కేవీఆర్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ స్త్రీ అంటే అర్థం ఏమిటి? అసలు స్త్రీ అంటే చాలా గొప్పది, సృష్టికర్త అనే అర్థం. స్త్రీ రాసినప్పుడు చాలామందికి స్త్రీ అర్థం తెలియదు, స్త్రీ స్త్రీ అని ఎగతాళి చేస్తుంటారు. స్త్రీ అనే అక్షరం రాసేటప్పుడు దీర్ఘం ఉంటుంది. దీర్ఘం దీర్ఘం అంటే దీపం. కిందకు వచ్చింది సా, సా అంటే సిరులు, సంపద. కింద తావత్తు ఉంటుంది, తత్వీకత. రావత్తు ఉంటుంది, రసికత, సృష్టి, ఆమని, అమ్మ. ఆడది అంటే డాదీస్తే ఆది నుండి అంతవరకు. మీకు చూపిస్తాండి స్త్రీ అంటే గొప్పతనం ఏంటి. ఇది స్త్రీ. ఈ స్త్రీల గుడి అంటే దీపం, సా అంటే సంపద, సిరులు, తావత్ అంటే తత్వికత. తత్వీకత రా అంటే రసికత. సృష్టి ఆమని. అమ్మ ఆడది. అంతం ఆడది అంటే ఆది నుండి అంతం వరకు. ఇది అండి శ్రీ గొప్పతనం. ఇందులో సప్త సముద్రాలు ఎలా ఉన్నాయో సప్త సముద్రాలు సప్తయసనాలు అష్టగుణాలు. అష్టగుణాలు స్త్రీలో ఇన్ని గుణాలు ఉంటాయండి. ఇది స్త్రీ గొప్పతనం. కాబట్టి స్త్రీ అంటే తెలుసుకోవాలి మీరు. సార్ స్త్రీ అంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, మరి దీపం ఎలా అవుతుంది? మీరు స్త్రీ ఫస్ట్ సృష్టించిన కాంచి ఇంటికి దీపం ఎలా అవుతుందంటే, ఒక స్త్రీని ఒక వ్యక్తి కానీ పెళ్ళి చేసుకున్నప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ప్రవర్తన, అత్తమామలు ఎలా ఉన్నారో, నెక్స్ట్ ఆడబిడ్డలు ఎలా ఉన్నారో, లోకులు కాకులు అంటారు, అనుమానాలు ఎన్నో ఎదురవుతున్నాయి, అందరినీ తలకమించి ఆ బాధ్యతను తీసుకొని నడుచుకుంటుంది. అందుకే స్త్రీ ఇంటికి దీపం అంటారు. సంపద స్త్రీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ సిరులు, సంపద ఉంటుంది, సంతానం కూడా ఉంటుంది. సిరులు స్త్రీ ఏ ఇంట్లో ఉన్నదనుకో ఆ ఇల్లు సిరు సంపదలతోనే తులదూగుతుంది. తులదూగుడు అంటే స్త్రీ బాధ్యత తీసుకుంటుంది, గృహిణిగా బాధ్యత తీసుకొని పిల్లల కాంచి, భర్త పోషణ కాంచి, అత్తమామల పోషణ కాంచి అన్నీ చేసి ఆ సిరులు చిరునవ్వులు పలికిస్తూ మన సాగుతుంది. తత్వికత భార్యగా పిల్లలను కానీ మన ఆరోగ్యాన్ని ఇస్తూ జీవితాన్ని ఇస్తుంది. రసికత పెళ్ళి చేసుకున్న తర్వాత మనకు సుఖశాంతిని ఇచ్చేసి మనశాంతిని కల్పించేది స్త్రీ. సృష్టి సృష్టి మానవ సృష్టి కావడానికి స్త్రీ కారణం. ఆమని ఆమని అంటే అడవి, ప్రకృతి. ఈ ప్రకృతి ఆమని అంటే ఆమని అందం ఆడదానితో
ఆమని తర్వాత ఆడది అందంగా ఉంటుంది, అన్నీ అర్థం చేసుకునే గుణం ఉంటుంది ఆమెన్లాగా. ఎట్లా ఋతుపవనాలు ఎట్లా ఉంటాయో ఋతుపవనం వల్లాక అర్థం చేసుకుంటుంది, ఋతువులాగా మనకు సుఖశాంతులను ఇచ్చేస్తుంది అమ్మ. స్త్రీలో కూడా అన్ని మార్పులు ఉంటుంది. అదేవిధంగా స్త్రీ మనకు అమ్మగా సకల బాధలను వచ్చి సాది పెంచి పెద్ద చేస్తుంది. అదే ఆడది అంటాం. ఆ డాది చేస్తే ఆది నుంచి అంతం వరకు జీవితాంతం మన సుఖశాంతులు చూస్తూ సర్వ కష్టాలు భరిస్తూ స్త్రీగా మనలా సాగుతుంది. సార్, స్త్రీ అంటే అర్థం ఏమిటి? స్త్రీలో అసలు సృష్టి ఉందా? ఇది నిజమే, స్త్రీలో సృష్టి ఉంది. కానీ చాలామంది ఏం చెప్తారంటే స్త్రీని బ్రహ్మ తయారు చేసిందని చెప్తారు, బ్రహ్మ సృష్టించింది అని చెప్తారు. కానీ నిజానికి బ్రహ్మ సృష్టించింది స్త్రీని కాదు, అదేంది దేవతలు అనేవాళ్ళు ఉంటారు, దేవతలు. సార్, అమ్మను బ్రహ్మ సృష్టించిండు అంటారు కదా, ఎలా సార్ అసలు? అయితే మనకు జన్మనిచ్చింది అమ్మ, బ్రహ్మ సృష్టించండి అంటారు. చాలామంది బ్రహ్మ ఎలా ఉన్నారో తెలియదు ఎవరికి, కానీ బ్రహ్మ సృష్టించిండని నానుడి మాట. రియల్గా దేవతలు అయోజములు, అండజములు, పిండజములం. మానవులకు సంబంధించిన వాళ్ళు మనం పిండజములం, అంటే తల్లిదండ్రుల ద్వారా పుట్టేవాళ్ళం. దేవతలు వరాన పుడతారు. మనం మహాభారతంలో చూసుకుంటే కుంతి, కానీ ఈ కర్ణుడు వరాన పుట్టినాడు. కుంతి సముద్రానికి వెళ్ళి ఆ నీటిలో చూసి ఆ సూర్యుని లాంటి కొడుకుంటే బాగుండు అన్నప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై కర్ణుని ప్రసాదిస్తాడు. అప్పుడు కుంతి కన్యత్వం పోతుందని కర్ణం నుంచి కర్ణుడు జన్మిస్తాడు. అది అయోధ్యముల చరిత్ర. అలాగే రామాయణం తీసుకున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు కూడా వరాన పుట్టిన వాళ్ళే, అయోధ్యములు. అదేవిధంగా మననికి వచ్చిన మానవ జన్మకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల ద్వారా మనం పుడతాం. అండజములు అంటే పక్షులు, పక్షులు అండం ద్వారా తయారవుతాయి. కాబట్టి ఈ అండజములకు, పిండజములకు, అయోజములకు చాలా తేడా ఉంటుంది. ఒక ఆడదాన్ని బ్రహ్మ, ఉదాహరణకు మనం నారుని మాట చరిత్ర తాత తండ్రుల నుంచి మనం చూసుకుంటే చెప్తుంటే తాత తండ్రులు చెప్పింది, మనకంటే రియల్గానే తెలియదు. కానీ ఒక బ్రహ్మ స్త్రీని తయారు చేయడానికి వారం రోజులు తీసుకుంటాడు, 6 రోజులు తీసుకుంటాడు. అదే అబ్బాయిల పురుషుణ్ణి తయారు చేయడానికి అర్ధగంట తీసుకుంటాడు. ఎందుకు అర్ధగంటని అబ్బాయిలని అర్ధగంట ఎందుకు, అమ్మాయిలని వారం ఎందుకు? అదే చెప్తా. అయితే ఒక స్త్రీని తయారు చేయడానికి, ఫస్ట్ స్త్రీని తయారు చేయడానికి బ్రహ్మ ఒక సముద్రాన్ని తీసుకుంటాడు. సముద్రంలో ప్రతిబింబాలను తీసుకొని ప్రతిబింబాలుగా చంద్రుని తీసుకుంటాడు. చంద్రుడు స్త్రీ కన్నుగా, సూర్యుడు స్త్రీ ఉదయంగా, భూమి తన శరీరంగా, శ్వాస వాయు గాలి తన శ్వాసగా, నీరు తన చలనంగా, అగ్ని తన రూపుగా తీసుకొని వారం రోజులు తయారు చేస్తాడు బ్రహ్మ. చేసినప్పుడు వీళ్ళు ఏసురు, ఈ దేవతల రాజైన ఇంద్రుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు, చీ బ్రహ్మగారు మీరు చాలా ప్రక్షపాతం చూపిస్తుర్రు అబ్బాయిల పట్ల, మగజాతి పట్ల, అసలు ఇది కరెక్ట్ కాదు, స్త్రీని పనికిరాని స్త్రీని మీరు ఎందుకు ఒక వారం రోజులు తీసుకున్నారని ఆ బ్రహ్మ మీద వీళ్ళు స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ అంటే చాలా రోజులు, ఒక వారం రోజులు ఆ ఇంద్రసభను వాకౌట్ చేసేస్తారు. తర్వాత బ్రహ్మ ఆలోచించి, ఓకే మీరు చెప్పేది నేను చెప్పిన తర్వాత ఏదన్నా దీంట్లో తప్పుగా ఉంటే నాకు చెప్పండి, నేను దిక్పాల సృష్టికర్త బ్రహ్మగా నేను చెప్తున్నా. అదే పురుషులను తీసుకున్నప్పుడు, అబ్బాయిల తీసుకున్నప్పుడు అబ్బాయిలు 3 రకాలుగా ఉంటారు. ఒకటి జాతి, అబ్బాయి జాతి శిశిర జాతి కుందేలు, వృషం జాతి ఎద్దు, అశ్విని జాతి గుర్రం. ఈ 3 లక్షణాలనే కలిగి ఉంటాడు ఈ అబ్బాయిలు. కలిగినప్పుడు అబ్బాయిలో ఏమేమి రకాలు ఉంటాయి? ఈ అబ్బాయి పుట్టినప్పుడు మానవ జన్మగా అబ్బాయిని తయారు చేసినప్పుడు ఫస్ట్ ఈయనకి ఏమేమి లక్షణాలు కావాలని నేను కోతి నుండి ఇతని ఆయుసు తీసుకున్నా, కుక్క నుండి కొంత ఆయుసు తీసుకున్నా, కరము
అంటే గాడిది. గాడిది నుండి కొంత ఐస్ తీసుకున్నా, అదే ముసలతనానికి గుడ్లగూ అని మీకు తెలిసి ఉంటుంది. గుడ్లగూ అని కొంత ఐస్ తీసుకొని ఇతని వయసు వచ్చినప్పుడు చిన్నతనంలో ఇతడు చిన్నతనంలో ఫస్ట్ కోతిలాగా ప్రవర్తిస్తాడు, అదే ఏజ్ వచ్చిన తర్వాత కుక్కలాగా ప్రవర్తిస్తాడు, బాగా వయసు వచ్చి పిల్లలైన తర్వాత గాడిదలాగా మోస్తాడు, ముసలివాడి అయిపోయిన తర్వాత గుడ్లగువలాగా మూగుతాడు. అదే స్త్రీజాతిని తీసుకున్నప్పుడు స్త్రీ అత్తవారికి ఇంటికి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు తల్లిదండ్రులతో పెరిగి ఈ వాతావరణంలో పెరిగి పెరిగి పెద్దయిన తర్వాత సంబంధాలు చూసి పెళ్లి చేసిన తర్వాత భర్త గుణం తెలుసుకోవాలి, అత్తమామల గుణం తెలుసుకోవాలి, ఆడబిడ్డల గుణం తెలుసుకోవాలి, మరిది గుణం తెలుసుకోవాలి, అక్కడ ఉన్న తాత అమ్మల గుణం తెలుసుకోవాలి, ఇంటి పక్కామది ఇంటి ముందామది లోకం గుణాలన్నీ తెలుసుకొని మసలాలి. మరి అబ్బాయిలు తెలుసుకునే అవసరం లేదంటారా? అబ్బాయిలకు అవసరం లేదు, అబ్బాయిలు ఒకే ఉంటారు. సార్ మరి అమ్మాయిల గురించి చెప్పారు కదా అన్నీ తట్టుకుంటుంది అని, మరి అబ్బాయిలు తట్టుకుంటారా లేకపోతే వాళ్ళకు సహనం లేదంటారా? సహనం లేదని కాదు, అబ్బాయి వాళ్ళు కూడా అద్భుతమే, కానీ భూమి అంతా ఓపిక సహనం స్త్రీలలో ఉంటుంది, అర్థం చేసుకునే గుణం వాళ్ళలో ఉంటుంది, అబ్బాయిలకు ఓన్లీ ఆవేశం ఉంటుంది. అది అందం ఎవరికి ఉంటుంది, అబ్బాయిలకు ఉంటుందా అమ్మాయిలకు ఉంటుందా? అయితే అందం అనేది చాలామంది ఏం చెప్తున్నారు అంటే అమ్మాయిలు చాలా అందంగా ఉందని చెప్తారు, కానీ అబ్బాయిలకు కూడా అందం ఉంటుంది. ఉదాహరణకు మనం చెప్పుకుంటే ఒక నెమలిని తీసుకో, నెమలిని తీసుకుంటే ఆడ నెమలి మామూలుగా అంతగా అనిపించదు, కానీ మగ నెమలిని తీసుకుంటే పురి ఇప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అందులో ఆ నెమలి ఈకలలో పంచతంత్రాలు ఉంటాయి. ప్రకృతి కూడా ఆ పురి ఇప్పినప్పుడు ప్రకృతి సిద్ధాంతాన్ని బట్టి రకరకాల మార్పులు జరుగుతాయి. అదే తన అందం పెంచుకోవడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆ నెమలికను తన కిరీటంపై ధరిస్తాడు. అంత గొప్పది నెమలి చరిత్ర, నెమలి మామూలు కాదు. అదేవిధంగా మనం కోడిపెట్టను తీసుకోండి, కోడిపెట్టను తీసుకుంటే చూడడానికి మామూలుగానే ఉంటుంది, కానీ కోడిపుంజు చాలా అద్భుతంగా ఉంటుంది. కోడిపుంజుతో పంజాలు వేస్తాం, కొన్ని గెలుపులు కూడా పొందుతాం. అదేవిధంగా మనం జంతువులలో తీసుకుంటే ఆవును తీసుకుందాం, చాలా ఆవు అంటే గోవు అని చాలా పవిత్రమైనది, కానీ ఆవు దూడలో లేగదూడ, ఆవు దూడకుంటే లేగదూడ చాలా అందంగా ఉంటుంది, మళ్ళీ కోడె కూడా చాలా అందంగా ఉంటుంది. అంత గొప్పగా చూడడానికి మన ఇప్పుడు మహిందారో ఎద్దు అంటారు, అంత ఫేమస్గా అంత అందంగా ఉంటాయి. అదే మనం వేరే విధంగా చూసుకుంటే దున్నపోతులు, బర్రె కంటే దున్నపోతులు బాగా అందంగా ఉంటాయి. ఈ సృష్టిలో అందము ఆడదాన్నే అంటారు, కానీ కొన్ని కారణాల వల్ల బ్రహ్మ తనకు పంచవంపులు ఇస్తాడు, పంచవంపులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఆడది అందంగా ఉన్నాయని చెప్తారు. ఉదాహరణకు ఏంటంటే ఒక స్కూల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ స్కూల్ డ్రెస్ అమ్మాయి లెక్కనే కనిపిస్తుంది, అదే పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు పంజాబీ డ్రెస్ అమ్మాయి లెక్క మారుతుంది, అదే లంగవోని హాఫ్ షారీ వేసుకున్నప్పుడు హాఫ్ షారీలో మారిపోతుంది, చీర కట్టుకున్నప్పుడు సిరులు వలుకుతూ ఒక ఇల్లాలు కనిపిస్తుంది, అంత అద్భుతంగా అమ్మాయి కనిపిస్తుంది. కవులు కళాకారులు పోరాటాలు చరిత్ర ఇవన్నీ స్త్రీ గురించే చెప్తుంది, అసలు అందం ఎవరికి సొంతం? అదే చాలామంది స్త్రీ గురించే ఇద్యాలు జరిగినాయి అంటారు. కళాకారులు కవులు స్త్రీ గురించి గొప్పగా చాలా పాటలు రాశారు, అంటే అబ్బాయిల గురించి మగవాళ్ళ గురించి తక్కువ రాశారు, కానీ అద్భుతంగా సృష్టికర్త కాబట్టి స్త్రీ గురించి ఎక్కువ రాశారు. అదేవిధంగా స్త్రీ ఒక ఆమని, ఆమని అంటే తెలుసు కదా మీకు, ఋషులు, ఇప్పుడు ఋషులు కానీ ఋతువులు కానీ ఇవి ఒక స్త్రీ జాతి చుట్టే తిరుగుతాయి. ఎట్లా తిరుగుతాయంటే